ప్రతి మనిషికి రెండు ప్రశ్నలు ఉంటాయి. ఎప్పుడు పుట్టాం, ఎప్పుడు పోతాం. మొదటి ప్రశ్నకు సమాధానం ఎతకాల్సిన పని లేదు. రెండో దానికి సమాధానం ఎతకాలని ఎవరూ అనుకోరు. కానీ నాకు అవసరం ఈరోజు వచ్చింది. ఉద్యోగానికి జీవితానికి మధ్య రన్నింగ్ రేస్లో ఇదే నా కౌంట్డౌన్. 1 నుంచి 10 దాకా నేనొక్కడిని. నాకున్నవి 2 దారులు. 1 సమ్మె చేయడమా, 2 సరెండర్ అవ్వడమా. నాకు సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు 3. 4 సంవత్సరాల క్రితం నేను సంపాదించిన ఉద్యోగం, 5 అంకెల జీతం, 6 బంగ్లాల్లో ఉండే ఓ సీఎం, 7 రోజులుగా రోడ్డును పడ్డ ఒక ఉద్యోగ సైన్యం, మొన్న 8 గంటలు తీసేసిన కరెంట్, మా బతుకుల్ని జీవితాల్ని మార్చేసిన 9% పిఆర్సి, 10 మీటర్ల దూరంలో పోలీసులు, ఇది మా కథ. ప్రతి కథలో ఓ హీరో ఉంటాడు. ఎంత పెద్ద కష్టం వస్తే దాన్ని దాటడంలో అంత గొప్ప హీరో అవుతాడు. ముందుకెళ్ళడమా, ఇంటికెళ్ళడమా? రే ఏంట్రా, ఇందా నుంచి పిలుస్తున్నా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. నాలో నేను మాట్లాడడం ఏంట్రా, డిటిఎస్ రేంజ్లో బయటకు మాట్లాడుతుంటే. సర్లే కానీ పద ఎల్లి టీ తాగుదాం. టీ ఏంటి, ఈరోజు ధర్నా ఒకటి ఉంది, నేను అది చేసి వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. ధర్నానా, దేనికిరా? దేనికంటే ఏంట్రా, అన్న ఇష్టం వచ్చినట్టు పిఆర్సీని చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? ఏం చేస్తావు ఊరుకోపోతే? 6 సంవత్సరాలు సరైన తిండి నిద్ర లేక అహోరాత్రులు కష్టపడి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తే అమ్మయ్యా, నా లైఫ్కి సెటిల్ అయిపోయినట్టే. హ్యాపీగా హోమ్ లోన్ తీసుకుని ఒక ఇల్లు కొనుక్కొని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే, ఒక పాపో బాబో పుట్టిన తర్వాత వాళ్ళకు స్కూల్ ఫీజులు కట్టుకుంటూ మిగిలిన డబ్బులతోని కూరగాయలు, సరుకులు, హాస్టళ్ళకి, పిక్నిక్లకి ఇలా ఎలా డబ్బులు డివైడ్ చేయాలో డిసైడ్ చేయలేకపోతుంటే మధ్యలో ఉన్న జీతానికి కూడా కోతలు పెడితే ఎవడు ఊరుకుంటాడురా? అందుకనే ఫిక్స్ అయిపోయాం. ఏమని పోరాడితే పోయేదేం లేదురా, అది నువ్వు పిఆర్సీ తప్ప. అందుకే తాడో పెళ్ళి వరకు వెళ్ళైనా సరే అన్నతో తాడో పేడో తెలుసుకుందామని ఫిక్స్ అయిపోయాం. అంతే అంటావా? అంతే అంటావేంట్రా, ఈయన ఇంతేని వదిలేస్తే మనకేది లేకుండా చేస్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను డైలాగ్ ప్రిపేర్ అయ్యి వస్తాను. డైలాగ్ దేనికిరా? అంటే సమ్మె చేసేటప్పుడు చాలామంది పాటలు పాడుతున్నారు కదా, నేను కూడా మంచి డైలాగ్ చెప్దామని బట్టి పడుతున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేసుకుంటా. సరే సరే, ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. రే పోలీసులు కూడా మాలాంటి ఉద్యోగులేనరా, వారు మమ్మల్ని ఏమనరు. నేను అనేది పోలీసుల గురించి కాదు, రౌడీల గురించి. అమ్మది నమ్మ బత్తాయో, ఈడనేది కూడా నిజమే. వెంటనే ఈ విషయం మా ఉద్యోగుల అన్నదమ్ములకి అక్క చెల్లెమ్మలకి నొక్కి మరీ చెప్పాలి. ఎవండో ఇది విన్నారా?